అధ్యక్ష ఎక్కువ సమయం తీసుకోకుండా రెండు ఇష్యూస్ మీద నేను సూటిగా కొన్ని క్వశ్చన్లు వేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్కు 14 ఎకరాలు ఇచ్చిన భూమి, లీజ్కి ఇచ్చిన భూమి అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఎకరా అక్కడ 70 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఎకరా 70 కోట్ల రూపాయలు విలువ చేసే 14 ఎకరాల భూములు అంటే దాదాపుగా 1000 కోట్లు పైచులు కాస్త అధ్యక్ష. ఈ ఆస్తి అధ్యక్ష 2006లో అప్పటి ప్రభుత్వం ఈ లీజును రద్దు చేసింది అధ్యక్ష. ఇంతకు ముందు సిద్ధార్థ మెడికల్ కాలేజీకు ఈ భూములు ఏదైతే లీజులు కొనసాగుతూ ఉన్నాయో, దారుణమైన రేట్లకు ఏదైతే లీజులు ఇచ్చినారో, ఆ లీజును 2006లో ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది అధ్యక్ష. క్యాన్సిల్ చేసిన పిమ్మట సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. 2010లో హైకోర్టు గేవ్ అ వెరీ క్లియర్ జడ్జిమెంట్ కూడా ఇచ్చింది, ప్రభుత్వం చేసిన చర్య సమంజసం. మళ్ళీ అదే సిద్ధార్థ మెడికల్ కాలేజీకు ఎకరా 70 కోట్లు విలువ చేసే భూమిని కేవలం 150,000 రూపాయికి మరో 33 ఏళ్ల పాటు లీజుకి ఇస్తూ రాటిఫై చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష, ఇక్కడ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. దేర్ ఇస్ అన్ యాక్ట్, దేర్ ఇస్ అ చట్టం. మన దగ్గర చట్టం ఏం చెప్తుందంటే అధ్యక్ష, దేర్ ఇస్ అన్ యాక్ట్ ప్రివేలింగ్. చట్టం ఏం చెప్తుందంటే అధ్యక్ష, 10% ఆఫ్ ది మార్కెట్ వాల్యూ లీజుకి ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే 10% ఆఫ్ ది మార్కెట్ వాల్యూకు లీజుకి ఇస్తే అది పర్వాలేదు అని చెప్పి. అంటే ఎకరాకు 70 కోట్లు విలువ చేసే మార్కెట్ వాల్యూ ఉన్న భూమిని ఎకరాకు మీరు 7 కోట్లకు గన మీరు లీజుకి ఇస్తే ఎటువంటి ఆక్షేపణ ఉండదు. కానీ ఎకరాకు 7 కోట్లు లీజుకి ఇచ్చే బదులు ఎకరాకు 150,000కు దుర్గమ్మ గుడి భూములు అప్పనంగా ఇస్తా ఉంటే ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. మీ కాన్షియస్ మీరు క్వశ్చన్ చేసుకోమని చెప్పి నేను గట్టిగా అడుగుతా ఉన్నా. అదే అధ్యక్ష, అధ్యక్ష ఇంకో విషయం, గుడి భూములకు సంబంధించిన విషయం అధ్యక్ష. పాపం జరుగుతుంది అధ్యక్ష, పాపం జరుగుతుంది సార్. మొదటగా అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష సదావర్తి భూముల గురించి అధ్యక్ష. సదావర్తి భూములు అధ్యక్ష, దాదాపుగా 400 చిల్లరేకర్లలో మిగిలి ఉన్న భూములు అన్యాక్రాంతం కాని భూములు 81 ఎకరాలు అధ్యక్ష. ఆ 81 ఎకరాలకు కూడా సదావర్తి భూముల దగ్గరికి మా పార్టీ తరఫు నుంచి టీం కూడా ఎక్కడికి వెళ్ళింది అధ్యక్ష, వెళ్ళి ఫెన్స్ కట్టిన భూమిని అంతా కూడా చూసింది అధ్యక్ష. 81 ఎకరాలు మాత్రం, 81 ఎకరాలు మాత్రం పూర్తిగా అన్యాక్రాంతం కాకుండా బాగా ఉంది, మిగిలిన భూములు అన్యాక్రాంతమైనవి. ఆ మిగిలి ఉన్న 83 ఎకరాల భూములు ఏదైతే అన్యాక్రాంతం కాని భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములను అధ్యక్ష దేవాదాయ శాఖ ప్రాంతీయ అధ్యక్ష మైక్ అధ్యక్ష ఏం చేద్దాం అధ్యక్ష. ఇది కూడా ఆంధ్రభూమి, ఇది ఆంధ్రజ్యోతి చేతిలో ఉంది, ఏబిఎం చేతిలో ఉంది కాబట్టి మైక్ కూడా మాకు వాళ్ళకు అంత ఇబ్బందికరంగా ఉంటే మైక్ కూడా కట్ చేస్తారు అధ్యక్ష. వాస్తవం మీ అప్రూవల్ లేకుండా మైక్ ఎందుకు కట్ చేశారు అధ్యక్ష? మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేతిలో ఉంది కాబట్టి జరుగుతూ ఉంది, అంతే కదా వాస్తవమే కదా అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష 83 ఎకరాల భూమి ఏదైతే అన్యాక్రాంతం కాని భూమి ఏదైతే ఉందో అధ్యక్ష, దేవాదాయ శాఖ ప్రాంతీయ కమిషనర్ భ్రమరాంబ ఇప్పటికి ప్రభుత్వానికి 2 లేఖలు రాశారు అధ్యక్ష. ఏమని రాశారు? అక్కడ విలువ 7 కోట్ల రూపాయలు పైచిలుకు, రిజిస్ట్రేషన్ విలువ, సబ్ రిజిస్ట్రార్ విలువ 7 కోట్ల రూపాయలు పైచిలుకు ఉంటే మీరు ఎకరా 22 లక్షల రూపాయలకు దారుణంగా ఇచ్చేయడం అన్యాయం అని చెప్పి ఆమె లేఖ రాసింది అధ్యక్ష. ఈ లేఖ మీద అధ్యక్ష చివరికి కోర్టుకు కూడా వెళ్ళాము అధ్యక్ష. కోర్టుకు కూడా పోయిన పరిస్థితుల్లో అధ్యక్ష, కోర్టులో గవర్నమెంట్ విచిత్రమైన స్టాండ్ ఏం చెప్పిందో తెలుసా అధ్యక్ష? కోర్టులో 22 లక్షల రూపాయల కన్నా పర్ ఎకరా ఎక్కువ ఇచ్చేదానికి ఎవరైనా సిద్ధంగా ముందుకు వస్తే వీళ్ళు ఏమన్నారు తెలుసా అధ్యక్ష? రిజిస్ట్రేషన్ చేయరట, ఎవరైనా ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేస్తే వాళ్లకు కొత్త టర్మ్ ఇన్వెంట్ చేశారు అధ్యక్ష. సేల్ సర్టిఫికెట్ ఇస్తారట. ఇదేదో కొత్తగా ఎలా ఉందనంటే అధ్యక్ష, అదిగో చార్మినార్ తెలంగాణ ప్రభుత్వంతో రిజిస్ట్రేషన్ చేసుకోండి, మేము ఇచ్చేస్తాం సేల్ సర్టిఫికెట్ అని అన్నట్టుగా ఉంది అధ్యక్ష. ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష ఇది?